Namaste, Firek Bar KCR. ఈ మాటను నిజం చేశారు తెలంగాణ ప్రజలు గులాబీ పార్టీకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు గతంలో కంటే ఎక్కువ స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకుంది ముందస్తు మనగాడిగా కేసీఆర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు ఇక సరైన పోటీ ఇవ్వలేక కూటమి కుదేలైంది ఉన్న సీట్లను నిలబెట్టుకోలేక బీజేపీ ఒక స్థానానికి పడిపోయింది ఇండిపెండెంట్లు కూడా తమ సత్తాని చాటారు ఓవరాల్ గా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి జిల్లాల వారీగా ఒక్కసారి బేరుజు వేసుకుంటూ చూద్దాం ముందుగా రాజధాని హైదరాబాద్ తో మన విశ్లేషణ స్టార్ట్ చేసుకుంటే గనక హైదరాబాద్ లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ 15 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో ఒక్కసారి మనం డయాగ్రమ్ ఆఫ్ గా చూద్దాం ముందుగా టిఆర్ఎస్ మనం చూస్తున్నాం 7 సీట్లు గెలుచుకుంది టిఆర్ఎస్ కి పట్టు లేదు హైదరాబాద్ లో కూటమికి ఎక్కువ క్యాడర్ ఉంది ఎక్కువ పట్టు ఉంది హైదరాబాద్ ఓటర్ తమ వైపు ఉన్నారనుకున్నటువంటి కూటమి బొక్కబొర్లాబడినటువంటి పరిస్థితి మొత్తంగా టిఆర్ఎస్ 7 సీట్లను గెలుచుకుంది తదుపరి మనకి కూటమి విషయాన్ని కొద్దాం కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుందో మనం చూద్దాం ఒకసారి సున్నా హైదరాబాద్ కి సంబంధించి కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది సున్నా సీట్లు ఇక బీజేపీ విషయానికి వచ్చినట్లయితే ముందు నుంచి బీజేపీకి సిటీలో మంచి పట్టుంది ఉన్న సీట్లు దాదాపుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఉన్న సీట్లను పోగొట్టుకుని బీజేపీ ఒక్క సీటుకి పరిమితమైనటువంటి పరిస్థితి కేవలం రాజా సింగ్ గోషామాల్ నుంచి గెలిచి బీజేపీకి ఒక్క సీట్ను తీసుకురాగలిగారు ఇక ఎంఐఎం కి హైదరాబాద్ కంచుకోట వేరే చెప్పనవసరం లేదు ముందు నుంచి కూడా ఎంఐఎం ఇలాఖాగా చెప్పుకుంటారు హైదరాబాద్ ని అలాంటి ఎంఐఎం టిఆర్ఎస్ తో సమానంగా 7 సీట్లను గెలుచుకుంది సో మొత్తంగా ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి సరిసమానంగా హైదరాబాద్ ను ఇటు టిఆర్ఎస్ ఇటు ఎంఐఎం పంచుకున్నాయి ఒక్క సీటు మాత్రం గోషమహల్ సీట్ను రాజసింగ్ బీజేపీకి తీసుకువెళ్లారు ఇండిపెండెంట్లు కూడా భారీగానే పోటీ చేశారు హైదరాబాద్ లో వివిధ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు 20 నుంచి 30 మంది ఇండిపెండెంట్లు పోటీ చేసినప్పటికీ ఏ ఒక్కరూ ప్రభావం చూపలేదు వారు సున్నాకి పరిమితమయ్యారు కంచుకోటగా ఉన్న అంబర్పేటలో ఈసారి కారు జోరు కొనసాగింది బీజేపీ సీనియర్లకు ఓటర్లు షాక్ ఇచ్చారు ఇక ముషీరాబాద్ లో లక్ష్మణ్ ఖారితాబాద్ లో చింతల రామచంద్రారెడ్డి ఉప్పల్లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు ఓడిపోయారు కమలానికి కంచుకోటగా ఉన్న అంబర్పేటలో కిషన్ రెడ్డికి షాక్ ఇచ్చారు టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ బీజేపీ నుంచి ఒక్క రాజాసింగ్ మాత్రమే మనం చెప్పుకున్నట్లుగా గోషామహల్ నుంచి గెలిచారు ఇక ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరిన దానం ఖైరతాబాద్ లో విజయం సాధించారు ఇక జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్ సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పద్మారావు కంటోన్మెంట్ సాయన్న ముషీరాబాద్ ముఠా గోపాల్లు టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు అటు చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ చార్మినార్ నుంచి పాషా ఖాద్రి యాకత్పురా నుంచి అహ్మద్ ఖాన్ బహదూర్పురా మోజం ఖాన్ కార్వాన్ మొయినుద్దీన్ మలక్పేట అబ్దుల్ బలాల నాంపల్లి హుసేన్ మిరాజులు ఎంఐఎం నుంచి గెలుపొందారు ఇక గోషామహల్ నుంచి సిట్టింగ్ బీజేపీ అభ్యర్థి రాజసింగ్ విక్టరీ కొట్టారు మొత్తంగా టీఆర్ఎస్ అలాగే ఎంఐఎం రెండూ కూడా చెరు 7 సీట్లను పంచుకుంది ఒక్క సీటు మాత్రం బీజేపీకి వదిలిపెట్టింది సో హైదరాబాద్ ని టీఆర్ఎస్ అలాగే ఎంఐఎం లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి రంగారెడ్డిలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి కూకట్పల్లి షేర్లింగంపల్లి వంటి ప్రాంతాలను టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించింది ఇక్కడ ఉన్నటువంటి సెట్లర్ ఓట్లు తమకు పడతాయని టీడీపీ భావించినప్పటికీ కూడా కూటమి ఇక్కడ విజయం సాధించలేకపోయిందని చెప్పుకోవాలి మొత్తంగా ఉన్నటువంటి 14 స్థానాల్లో టీఆర్ఎస్ 11 కైవసం చేసుకోగా ప్రజాకూటమి 3 స్థానాలను కైవసం చేసుకుంది ఆ చివరిలో ఉన్నటువంటి ఒక్క స్థానం 11 స్థానాల్లో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక్క స్థానం చివరి నిమిషం వరకు దోబూచులాడినటువంటి పరిస్థితి ఇండిపెండెంట్ గా బీఎస్పీ నుంచి పోటీ చేసిన మల్లెడ్డి రంగారెడ్డికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మధ్య విజయం దోబూచులాడిందని చెప్పుకోవాలి స్వల్ప తేడాతో 800 ఓట్ల తేడాతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ కి ఒక సీట్ను తీసుకొచ్చారు మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 11 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది 3 సీట్లను కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కాస్త మెరుగ్గా కూటమి ఉందని చెప్పుకోవాలి ఇక కూకట్పల్లి కి సంబంధించినంత వరకు మాధవరం కృష్ణారావు గెలవలేరు ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుంచి సుహాసిని తీసుకొచ్చారు హరికృష్ణ కుమార్తె సుహాసిని తీసుకొచ్చి పోటీ చేయించారు స్టార్ క్యాంపెయినర్ బాలకృష్ణతో క్యాంపెయినింగ్ చేయించారు అలాగే చంద్రబాబు క్యాంపెయిన్ చేశారు ఇక షేర్లింగంపల్లికి సంబంధించి భవ్యానంద ప్రసాద్ గెలుస్తారనుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెట్లర్స్ ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గుతారు కాంగ్రెస్ క్యాడర్ కూడా దీనికి ఉపయోగపడుతుందని అంచనాలు వేసుకున్నప్పటికీ కూడా అవన్నీ తారుమారయ్యి భారీ మెజారిటీతో టీఆర్ఎస్ ఇటు అరకపూడి గాంధీ కావచ్చు ఇటు మాధవరం కృష్ణారావు కావచ్చు విజయం సాధించారు మొత్తంగా రంగారెడ్డిలో కూడా ఆశాజనక ఫలితాలను సాధించిందని చెప్పుకోవాలి టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గం నుంచి చామకూరు మల్లారెడ్డి గెలిచారు మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు కుద్బుల్లాపూర్ నుంచి వివేకానంద కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ నుంచి టీడీపీ నేత సీనియర్ నేత అయినటువంటి దేవేందర్ గౌడ్ కుమారుడు
పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ విజయం సాధించలేకపోయింది టీడీపీ. ఇక పేరు సుభాష్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. ఇక మరొక నియోజకవర్గం రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి నుంచి గాంధీ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా సమీకరణాలన్నీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక పరిగి నుంచి కొప్పుల మహేష్ రెడ్డి, చేవేడి నుంచి కాలయాదవ్, వికారాబాద్ నుంచి ఆనంద్లు టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్ లీడర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి గెలిచారు. ఇక తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి గెలిచారు. ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఈ మూడు మాత్రం కూటమికి సంబంధించి గెలుపు సాధించిందని చెప్పుకోవాలి. ఇక ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మల్లెడ్డి రంగారెడ్డి ఓడిపోయారు. ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపొందారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 12 మొత్తం 9 టీఆర్ఎస్ గెలుచుకుంది. మిగతా 3 నియోజకవర్గాలను కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి. దీనికంటే ఎక్కువ ఫిగర్నే కూటమి ఎక్స్పెక్ట్ చేసినా కూడా నిరాశగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. 9 టీఆర్ఎస్ చాట్లో చూడొచ్చు, 3 కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. మిగతా ఎవరూ కూడా బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఆబ్వియస్లీ ఇతరులు కానీ ఎవరూ కూడా ఇక్కడ ఖాతా ఓపెన్ చేయనటువంటి పరిస్థితి మనం చాట్లో చూడొచ్చు. దేవరకొండ నియోజకవర్గం నుంచి రవీంద్ర కుమార్, నాగార్జునసాగర్ నుంచి నోముల నరసింహయ్య గెలిచారు. సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి తన గెలుపును ఖాయం చేసుకున్నారు. మిర్యాలగూడ నుంచి భాస్కర్ రావు గెలిచారు. బొల్ల మల్లయ్య యాదవ్ గెలిచారు. ఇక నల్గొండ భూపాల్ రెడ్డి గెలిచారు. భువనగిరి నుంచి పైల శేఖర్ రెడ్డి గెలిచారు. ఆలేరు నుంచి గొంగిడి సునీత, ఇక తుంగతుర్తి నుంచి గాదర్ కిషోర్ చివరి వరకు కూడా పోరాడి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి చూసినట్లయితే హుజూర్నగర్ స్థానం నుంచి ఉత్తమ్కుమార్ రెడ్డి గెలుపొందారు. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఇక నకరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్యలు విజయం సాధించారు. వీరు కూటమి నుంచి విజయం సాధించినటువంటి అభ్యర్థులు. ఇది ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి గెలుపోటముల ముఖ చిత్రం. మహబూబ్ నగర్ వెళ్దాం. ఇక్కడ ఏ విధంగా ఓటర్ తమ తీర్పునిచ్చారు, ఎట్లాంటి గెలుపోటముల్ని చూపించారు, ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంది ఒకసారి మనం చార్ట్ వైజ్ గా చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓవరాల్ గా టీఆర్ఎస్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. ఒక్క సీటు మినహా ప్రజాకూటమికి ఒక్క సీటు వదిలి మిగిలిన 13 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. రైట్, మనం చూస్తూ ఉన్నాం నా ముందు 13 సీట్ల టీఆర్ఎస్ చార్ట్ మనం చూస్తున్నాం, బార్ చూస్తూ ఉన్నాం. సో ఈ 13 సీట్లలో కూడా చాలా అనూహ్యమైనటువంటి ఫలితాలను చూస్తుంది. ఇక్కడ సో కాల్డ్ సీనియర్ నేతలుగా పట్టున్న నేతలుగా చెప్పుకునే నేతలే ఈ జిల్లాలో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్లలో గులాబీ గుబాళించింది. అందరి దృష్టిని ఆకర్షించినటువంటి నియోజకవర్గం కొడంగల్. కొడంగల్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాయిస్ ఉన్న నేతగా ఖచ్చితంగా గెలిచి తీరుతారనుకున్నటువంటి నేతగా ఉన్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఓడిపోయారు. రేవంత్ రెడ్డి మీద కొన్ని కోట్ల బెట్టింగ్ నడిచిందనేది సమాచారం. వారంతా కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద గెలిచారు. గద్వాల్లో మొదటి నుంచి గెలుపు ధీమాతో ఉన్న డీకే అరుణకు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. గద్వాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. ఇక ఇదే జిల్లాలో 3 ఏఐసీసీ కార్యదర్శులకు భంగపాటు తప్పలేదు. వనపర్తిలో చిన్నారెడ్డి, ఆలంపూర్లో సంపత్ కుమార్, కల్వకుర్తిలో వంశీ చంద్ర ఓటం పాలయ్యారు. ఈ 3 సిట్టింగ్ అభ్యర్థులు. ఇక జడ్చర్లలో మల్లు రవిపై తిరుగులేని విజయం సాధించారు లక్ష్మారెడ్డి. ఇక కొల్లాపూర్లో మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఇక్కడ టీఆర్ఎస్ ఒక షాక్ అని చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఇది ఒక్కటే ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గది. ఇక నారాయణపేట నియోజకవర్గం నుంచి రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, కల్వకుర్తి నుంచి జైపాల్ యాదవ్, దేవరకద్రలో వెంకటేశ్వర రెడ్డి, ఇక మక్తల్లో చిట్టం రామ్మోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్లో మర్రి జనార్దన్ రెడ్డి, అచ్చంపేటలో గువ్వల బాలరాజు, షాద్ నగర్ లో అంజయ్ యాదవ్ టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మొత్తంగా మహబూబ్ నగర్ లో ఆల్మోస్ట్ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. మహబూబ్ నగర్ లో కాస్త కూస్తో పట్టుంది. మహబూబ్ నగర్ లో మేము గెలిచి తీరుతాం, సో కాల్డ్ సీనియర్ నేతలు ఉన్నారు, స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు అని చెప్పుకున్నటువంటి కూటమికి ఇక్కడ కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. అది కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతారనుకున్నారు. గద్వాల డీకే అరుణ కావచ్చు, అటు కొడంగల్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఓడిపోయినటువంటి పరిస్థితి. అట్ మహబూబ్ నగర్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాకు వద్దాం. మెదక్ జిల్లాని టీఆర్ఎస్ కి కేసీఆర్ కి కంచుకోటగా చెబుతారు. మరి అలాంటి మెదక్ జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి టీఆర్ఎస్. ఆశాజనక ఫలితాలు వచ్చాయి, వెరీ ఆబ్వియస్ ఫలితాలు. దాదాపు అన్ని హిట్లు అని చెప్పుకోవాలి. వీటిలో టీఆర్ఎస్ మొత్తం 10 సీట్లు ఉండగా టీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకుంది. మనం చార్ట్ వైజ్ గా చూసుకుందాం. టీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకోగా ఒక్క సీట్ను మాత్రమే ప్రజాకూటమి గెలుచుకుంది. ఇక సిద్దిపేట నుంచి హరీష్ రావు రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. గతంలో కంటే ఈసారి భారీ మెజార్టీని సొంతం చేసుకునే ఏకంగా 120,000 ఓట్లతో సరికొత్త రికార్డు సృష్టించారు హరీష్ రావు. ఇక గజ్వేల్లో 50,000 మెజార్టీతో విజయం సాధించారు కేసీఆర్. మెదక్ నుంచి పద్మాదేవేంద్ర రెడ్డి, నారాయణ్ ఖేడ్ నుంచి భూపాల్ రెడ్డి, ఆందోల్ నుంచి జర్నలిస్ట్ క్రాంతి కిరణ్, నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి, జహీరాబాద్ మాణిక్రావు, పటాన్చెరు నుంచి మహిపాల్ రెడ్డి,
దుబ్బాక రామలింగారెడ్డిలు టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అయితే జగ్గారెడ్డి విషయంలో ఒక సందిగ్ధం ఉండింది, గెలుస్తారా లేదా, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గెలుస్తారా లేదా, కూటమికి సంబంధించిన జగ్గారెడ్డి గెలుస్తారా లేదా అనేది ఒక మీమాంస ఒక సందిగ్ధం ఉండేది. కానీ జగ్గారెడ్డి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి గెలుపొందారు. సో జగ్గారెడ్డి ఒక్క సీటు మాత్రమే మెదక్ నుంచి కూటమి గెలుపొందిందని చెప్పుకోవాలి. మొత్తంగా మెదక్ మరోసారి టీఆర్ఎస్ కి కేసీఆర్ కి కంచుకోట అని వచ్చినటువంటి మెజారిటీతో మరోసారి నిరూపించుకున్నారు. అక్కడ మెదక్ నుంచి ఆదిలాబాద్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలుపోటం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే, చార్ట్ వైజ్ గా చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 9 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 9 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ ఒక్కటి మాత్రమే ప్రజాకూటమి వశమైంది. సిర్పూర్లో కోనేరు కోనప్ప, చెన్నూరులో బాలిక సుమన్, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, మంచిర్యాల నుంచి దివాకర్ రావు, ఖానాపూర్ రేఖా నాయక్, ఆదిలాబాద్ జోగురామన్న, బోధ్ బాబురావు, నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి. ఇంద్రకరణ్ రెడ్డి విషయంలో ముందుగా కాస్త అటు ఇటు అయినప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. ఇక ముధోల్ విషయానికి వచ్చినట్టయితే విఠల్ రెడ్డిలు టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఆసిఫాబాద్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు మాత్రం విజయం సాధించారు. ఈ ఒక్క సీటు ఆదిలాబాద్ నుంచి కూటమికి వచ్చినటువంటి విజయం. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎవరు గెలవనటువంటి పరిస్థితి. గతంలో ఆదిలాబాద్ నుంచి ఇండిపెండెంట్ బీఎస్పీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులను చూశాం, కానీ ఈసారి టీఆర్ఎస్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క ఆత్రం సక్కు మాత్రం కూటమికి ఒక్క సీట్ను అందజేశారు ఆదిలాబాద్ నుంచి. అయితే ఆదిలాబాద్ నుంచి ఒక్కసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కూటమి టీడీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లు తమకు వస్తాయని చెప్పి దాదాపు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు. కానీ రిజల్ట్స్ దానికి భిన్నంగా వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 9 సీట్లలో టీఆర్ఎస్ 8 గెలుచుకుంది. ఒకసారి ఎలా ఉన్నాయి బలాబలాలు ఒకసారి బేరీజ్ చేసుకుందాం మనం. టీఆర్ఎస్ 8 గెలుచుకున్నటువంటి పరిస్థితి 9లో, ప్రజాకూటమి ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుంది. సో మిగతా జిల్లాలకి భిన్నంగా ఏమీ లేదు. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి గెలిచారు, బోధన్ నుంచి షకీల్ అహ్మద్ గెలిచారు. బోధన్ విషయానికి వచ్చినట్లయితే ముందు నుంచి సుదర్శన్ రెడ్డి కొంచెం ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ కూడా రౌండ్ వైజ్ గా మారుతూ వచ్చి చివరికి షకీల్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నియోజకవర్గం మీద కూటమి తన ఆశలు పెట్టుకుంది. కానీ ఇక్కడ అడియాసలయ్యాయి. ఇక జుక్కల్ హనుమంత్ షిండే గెలిచారు. బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా గెలిచారు. ఇక కామారెడ్డి గంప గోవర్ధన్ గెలిచారు. నిజామాబాద్ అర్బన్ గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డిలు, టీఆర్ఎస్ నుంచి విజయ్ బావో టైగర్ వేశారు. ఇక ఒకే ఒకటి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జాజల సురేందర్ మాత్రం గెలుపొందారు. జాజల సురేందర్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ అనూహ్యంగా సురేందర్ గెలిచినటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వద్దాం. టీఆర్ఎస్ కి పట్టున్న జిల్లాల్లో వరంగల్ ని మరొక జిల్లాగా చెబుతారు. ఇక్కడ మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఏ విధమైనటువంటి గెలుపోటంలు వచ్చాయి ఒకసారి చార్ట్ వైజ్ గా మనం చూసుకుందాం. మొత్తం 12 నియోజకవర్గాల్లో 10 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది, 2 మాత్రం ప్రజాకూటమి గెలుచుకుంది. ఇక్కడ ఏ మేరకు ప్రజాకూటమి ప్రభావం చూపించిందో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. జనగామ నియోజకవర్గం నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ గన్పూర్ నుంచి తాడికొండ రాజయ్య, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ రెడ్డి నాయక్, మహబూబాబాద్ నుంచి భానోత్ శంకర్ నాయక్, నర్సంపేట నుంచి సుదర్శన్ రెడ్డి, ఇక పరకాల నుంచి ధర్మారెడ్డి. పరకాల విషయం మనం చూసినట్లయితే కొండా సురేఖ అలిగి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ప్రెస్ మీట్ పెట్టి అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. వరంగల్ వెస్ట్ కు సంబంధించి కావచ్చు, ఈస్ట్ కు సంబంధించి కావచ్చు, టికెట్లు తమకు కావాలి, 2 టికెట్లు కావాలని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఖండించారు కూడా కొండా సురేఖ. మరి కొండా సురేఖ గెలుస్తారనుకున్నారు. కొండా సురేఖ కొండ మురళీకున్నటువంటి క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బలాలు కావచ్చు, కానీ టీఆర్ఎస్ హవా ముందు అవేమి కూడా పనిచేయనటువంటి పరిస్థితి కనిపించింది. పరకాల ధర్మారెడ్డి గెలిచారు, వరంగల్ వెస్ట్ నుంచి వినయ్ భాస్కర్ గెలిచారు, ఈస్ట్ నుంచి నరేందర్ గెలిచారు. వర్ధనపేట ఆరూరు రమేష్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థులు వీరు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులుగా భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. ములుగు నుంచి సీతక్క విజయం సాధించారు. సీతక్కకి ఇంతకు ముందు నుంచి కూడా అక్కడ గట్టి క్యాడర్, గట్టి పట్టున్నటువంటి ములుగులో సీతక్క మళ్లీ గెలుపొందారు. ఇక గండ్ర వెంకటరమణారెడ్డి కూడా తన నియోజకవర్గం నుంచి గెలుపొంది. వరంగల్ నుంచి ఉమ్మడి కరీంనగర్కు వద్దాం. ఇక్కడ కూడా పరిస్థితి ఏమి భిన్నంగా లేదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టీఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చింది. కరీంనగర్ లో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ లో. ఈ 13 నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే చార్ట్ వైజ్ గా టీఆర్ఎస్ 11 గెలుచుకుంది. ఈ 11లో కూడా కొన్ని అటు ఇటుగా అనిపించినప్పటికీ కూడా చివరికి వచ్చినప్పటికీ 11 తన సొంతం చేసుకుంది టీఆర్ఎస్. ఇక కూటమి విషయానికి వచ్చినట్లయితే ఒక సీటుతో సరిపెట్టుకుంది. అలాగే ఇక్కడ ఇండిపెండెంట్ తన సత్తా చాటారు, ఇండిపెండెంట్ గా ఒక అభ్యర్థి గెలిచారు. ఇక మిగతా పార్టీలు బీజేపీ కానీ, బీజేపీ నుంచి ఒక్క అభ్యర్థి గెలుస్తారనుకున్నారు, కానీ ఆ ఒక సీటు కూడా రాలేదు కరీంనగర్ లో.
ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి గెలిచారు. మంత్రులుగా ఉన్న కేటీఆర్, ఈటెల రాజేంద్రులు ఈ జిల్లా నుంచి మరోసారి తిరుగులేని విజయం సాధించారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి విద్యాసాగర్ రావు, జగిత్యాల నుంచి సంజయ్ కుమార్, ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి మనోహర్ రెడ్డి గెలిచారు. కరీంనగర్ గంగుల కమలాకర్ గెలిచారు. చొప్పదండి సుంకే రవిశంకర్, వేములవాడ, నుంచి చెన్నమనేని రమేష్, సిరిసిల నుంచి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారని చెప్పుకోవాలి. బావమంతులు ఇద్దరు ఇటు మాటల సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ, బావా మీకు 100,000 మెజార్టీ వస్తుంది, నాకు 60,000 మెజార్టీ వస్తుందని చెప్పారు. ఇక్కడ ఈ 60,000 దాటి దాదాపు 80,000 మెజార్టీతో ఈయన గెలిచారు. ఆయన లక్షను దాటి 120,000తో గెలిచినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇక మిగతా అభ్యర్థుల విషయానికి వద్దాం. ఇక రసమయ బాలకృష్ణ కూడా గెలిచారు. ఇక్కడ హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేంద్ర గెలిచారు. హుస్నాబాద్ నుంచి ఒడితెల సతీష్ కుమార్ గెలిచారు. టీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి అభ్యర్థులు వీరు. ఇక మంధనిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు గెలుపొందారు. ముందు నుంచి కూడా ఈయన మీద ఒక పాజిటివ్ ఈజ్ ఉంది, ఈయన గెలుస్తారు అనే ఒక అభిప్రాయం అక్కడ ఉన్నటువంటి ఓటర్లో కావచ్చు, సర్వేల్లో కావచ్చు కనపడినటువంటి పరిస్థితి. సో దాన్ని నిజం చేస్తూ ఒక్క సీటు మాత్రం కూటమికి వచ్చింది. సో దుద్దులి శ్రీధర్ బాబు అక్కడి నుంచి గెలిచారు. ఇక రామగుండంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థి విక్టరీ కొట్టారు. ఇది కరీంనగర్ ఎన్నికల ముఖ చిత్రం, రిజల్ట్స్ కు సంబంధించినటువంటి అనాలిసిస్. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వద్దాం. ఖమ్మం జిల్లాని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కూటమి ఓవరాల్ గా తన ప్రభావాన్ని చూపిస్తాము, గట్టి పోటీని ఇస్తాము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా తన అంచనాన్ని కనీసం అందుకున్నటువంటి పరిస్థితి. కానీ ఖమ్మంలో పరిస్థితి భిన్నంగా ఉంది. వారు చెప్పినట్లుగా దాదాపు క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. ఒక్క సీటు మినహా ప్రతిదీ కూడా కూటమి సొంతమైంది. ఒకసారి చార్ట్ వైజ్ గా మనం చూద్దాం ఎవరెన్ని సీట్లు గెలిచారో. ఇక్కడ కూటమికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ మాత్రం ఇక్కడ బాగా వైఫల్యం చెందిందని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ ఇప్పటి వరకు నా చెయ్యి ఇక్కడ ఉండేది, కానీ టీఆర్ఎస్ ఖమ్మం విషయానికి వచ్చినప్పుడు కిందకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ ఒక్క సీటు మాత్రం ఇక్కడ గెలుచుకుంది ఖమ్మంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇక కాంగ్రెస్ కూటమికి ఆశాజనక ఫలితాలు వచ్చిన ఒకే ఒక్క జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా. అక్కడ 8 సీట్లు గెలుచుకుంది అవుట్ ఆఫ్ 10. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఈ కూటమిలో కూడా కాంగ్రెస్ 6 గెలుచుకుంది, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. టీడీపీకి సంబంధించి సత్తుపల్లి అలాగే అశ్వరావుపేట టీడీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది. ఊహించిన విధంగా పాలేరు నియోజకవర్గం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఇది తన చివరి ఎలక్షన్ అని చెప్పి గతంలో పోటీ చేసి గెలుపొందినప్పటికీ కూడా ఈసారి తాను పోటీ చేయను, కేసీఆర్ ఒత్తిడి మీద నేను పోటీ చేస్తున్నానని చెప్పి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇది కాస్త కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు మింగుడు పడినటువంటి విషయంగా చెప్పుకోవాలి. దాదాపు 3 మంత్రులు ఓటమి చెందినటువంటి పరిస్థితి. ఇక్కడ పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఈ సీట్లతో పాటు ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరాలో ఈ రాముల నాయక్ అనేటువంటి ఇండిపెండెంట్ గెలిచారు. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. ఈ ఒక్క సీటు మాత్రం టీఆర్ఎస్ కి ఖమ్మం నుంచి వచ్చింది. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం ఓటర్లు షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. పినపాక నియోజకవర్గం నుంచి కాంతారావు, ఇల్లందు నుంచి హరిప్రియ నాయక్, పాలేరు నుంచి ఉపేందర్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మీద గెలిచారు. ఇక మధిర నుంచి భట్టి విక్రమార్క గెలిచారు. కొత్తగూడెం వెంకటేశ్వరరావు, భద్రాచలం నుంచి పోదెం వీరయ్యలు కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. సత్తుపల్లి నుంచి వెంకట వీరయ్య, అశ్వరావుపేటలో నాగేశ్వరరావులు టీడీపీ నుంచి విజయం సాధించారు. వైరాలో మాత్రం స్వతంత్ర అభ్యర్థి విక్టరీ కొట్టారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ టీఆర్ఎస్ ఎక్కువగా ప్రభావం చూపించలేకపోయింది. క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పినప్పటికీ కూడా అది కేవలం ఉట్టి మాటలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ క్లీన్ స్వీప్ కేవలం కూటమి చేసింది. కూటమికి ఎక్కడైనా ఆశాజనక ఫలితాలు వచ్చాయంటే అది ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే వచ్చాయి. అలాగే ప్రస్తుతం నేను త్వరలో ఏర్పడిపోయేటటువంటి కొత్త తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన ముఖ చిత్రాన్ని మీరు చూస్తున్నారు. ఒక రిప్రజెంటేషన్ మీరు చూస్తూ ఉన్నారు. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఎలాంటి సీటింగ్ ఉండబోతోంది, ఎట్లా టీఆర్ఎస్ సీటింగ్ ఉండబోతుంది, ప్రతిపక్షాలు ఏ విధంగా ఉండబోతుంది, ఒకసారి మనం దీంట్లో చూసినట్లయితే కనుక గ్రాఫిక్ లో పూర్తిగా టీఆర్ఎస్ అసెంబ్లీని ఆక్యుపై చేసిందని చెప్పుకోవాలి. ఒకసారి గ్రాఫిక్ డివైజ్ చూస్తే నేను కరెక్ట్ గా మధ్యలో ఉన్న 60 సీట్లు, 119 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి తెలంగాణలో 60 అనేది మ్యాజిక్ ఫిగర్. కానీ 60ని దాటి చాలా దూరం వెళ్ళిపోయింది టీఆర్ఎస్. మనం చూడొచ్చు గులాబీమయమైపోయిందని చెప్పుకోవాలి అసెంబ్లీ మొత్తం కూడా. సో 60 సీట్లను దాటి దాదాపు 87 సీట్లను గెలుచుకుంది టీఆర్ఎస్. 87 సీట్లతో దాదాపు 2/3 ని మించినటువంటి పరిస్థితి. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి వారు నిర్ణయం ప్రకటించడంలో చాలా క్లియర్ గా ఉన్నారని చెప్పడం, ఎందుకంటే ఒకనొక దశలో హంగు వస్తుందేమో అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ చాలా స్పష్టంగా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారు ప్రజలు అని చెప్పడానికి తీర్పు నిదర్శనం అని చెప్పుకోవాలి. సో టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతోంది, సుస్థిర గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా 60+ ఉన్నటువంటి సీట్లు నా తర్వాత మిగతా పార్టీల నుంచి
ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వంలో కలుపుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 87 సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక ఎంఐఎం దీనికి తోడు, పాలకు నీళ్లలా తోడైంది. ఎంఐఎం అవసరం లేకపోయినప్పటికీ కూడా ముందస్తుగానే ఎంఐఎం మద్దతును ప్రకటించింది. దీంతో ఎంఐఎం కూడా ఫ్రెండ్లీ పార్టీగా ఉంది. మనకి ఇక్కడ చూస్తున్న పింక్ తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన గ్రీన్ కలర్ 7 సీట్లు ఎంఐఎం. సో ఇది కూడా ప్రభుత్వంలో భాగమనే చెప్పుకోవాలి. సో ఇక్కడి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పాలి. ఇక మరొక 21 సీట్లు మనం చూసినట్లయితే ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ప్రజాకూటమికి సంబంధించినటువంటి ఈ బ్లూ కలర్ సీట్లు చూస్తూ ఉన్నాం. 21 సీట్లతో ప్రజాకూటమి ఇక్కడ కూర్చునబోతోంది. సో ప్రజాకూటమి తన వాయిస్ ని వినిపించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే గట్టిగా కాంగ్రెస్ లో కానీ టీడీపీలో కానీ వాయిస్ వినిపించేటటువంటి నేతలు ఎవరూ కూడా గెలవనటువంటి పరిస్థితి. అనూహ్యంగా డీకే అరుణ కావచ్చు, అటు కొడంగల్ రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వెంకటరెడ్డి కావచ్చు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు, కీలకమైనటువంటి నేతలు, వాయిస్ ఉన్నటువంటి నేతలు ఓడిపోవడంతో ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్షం ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది? మెంబర్లోనూ తక్కువే, వాయిస్ లోనూ తక్కువే. మరి టీఆర్ఎస్ ని ఏ విధంగా ప్రశ్నిస్తుంది? ఇదే కదా కేసీఆర్ కోరుకుందనేది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. సో ప్రస్తుతం కూటమికి సంబంధించినటువంటి కలర్ ని మనం చూస్తున్నాం, 21 సీట్లు. వీటితో పాటు మరొక 2 ఇండిపెండెంట్లు. ఇండిపెండెంట్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రాజకీయాల గురించి కాస్త కూస్త అవగాహన ఉన్నవారు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో వాళ్లలోకి ఇండిపెండెంట్లు సాధారణంగా కలుస్తూ ఉంటారు. మరి ఈ 2 ఇండిపెండెంట్లు కూడా ఆల్మోస్ట్ అక్కడికే వెళ్లే అవకాశం కనపడుతుంది. సో ఆ 2 కూడా టీఆర్ఎస్ స్థానంలో కలుపుకునే అవకాశం కూడా కనపడుతోంది. మేబీ కలుపుకోకపోవచ్చు కూడా, బట్ స్టిల్ 2 ఇండిపెండెంట్లు మాత్రం ఇక్కడ ఉండబోతూ ఉన్నారు. సో ఇది కూటమికి సంబంధించింది, ఇది ఎంఐఎంకి సంబంధించింది, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అధికార పక్షం. ఓవరాల్ గా మనం చూస్తున్న అసెంబ్లీ ముఖ చిత్రంలో ఈ మూల ఈ చివరికి 21 సీట్లతో ప్రతిపక్షం కూర్చుంటుంది, ప్రజాకూటమిగా కూర్చోబోతుంది. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంఐఎం కూర్చోబోతుంది. ఈ మొత్తం గులాబీమయమైనటువంటి ఈ ప్రాంతంలో అధికార పక్షం టీఆర్ఎస్ కూర్చోబోతుంది. సో తన వాయిస్ ని గట్టిగా వినిపించబోతోంది. ఎలాంటి బిల్లైనా ఈజీగా గెలిపించుకునేటటువంటి పరిస్థితి టీఆర్ఎస్ క్రియేట్ చేసుకుంది. సో మొత్తంగా ఒక సుస్థిర ప్రభుత్వం అయితే ఏర్పాటు కాబోతోంది. దానికి ఎంఐఎం సహకరించబోతోంది. క్లియర్ గా ముందుకు వెళ్లబోతున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ని మనం చూడబోతున్నాం అనేది ఒక క్లియర్ పిక్చర్ ఈ అసెంబ్లీని చూస్తే మనకు అర్థమవుతుంది. గట్టిగా వాయిస్ వినిపించే ప్రతిపక్షం కూడా లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు కూడా ఉండే అవకాశం కనపడడం లేదు. మొత్తంగా ఇది అసెంబ్లీ ముఖ చిత్రం. త్వరలో మన ముందు ఉండబోయేటటువంటి అసెంబ్లీని మీకు గ్రాఫిక్ ప్రజెంటేషన్ NTV మీ ముందు